ముందు 1940లో ఒక గ్రామం అనే ఒక మూవీ చేశాను. ఆ మూవీలో ఉండే సోలు ఈ మూవీలో ఉండే సోలు ఒకటే, ఆత్మ ఒకటే అన్నమాట. అంటే కులాల గురించి తీశాను. అంటే 1940లో అప్పట్లో ఒక ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి ఏంటని చెప్పేసి తీశాను. అది నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ సినిమా తీశాను. ఇది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం కాదు, ఆడియన్స్ కోసం. అంటే నేను తీసిన సినిమాలన్నీ ఆర్ట్ ఫిల్మ్సే మొత్తం కూడా, కమల్తో నా ప్రయాణ సినిమా కానివ్వండి, అన్నీ కూడా చాలా హృదయానికి అత్తుకునే సినిమాలు అన్నీ కూడా. కానీ ఈ మూవీ తీయడానికి కారణం, నేను ఒక ఆర్టికల్ జరిగాను చదివాను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. ఆ ఆర్టికల్ నాకు అంటే హంట్ చేసింది అనమాట, ఒక బాధ కలిగించింది ఆ ఆర్టికల్ చదివితే. ఆ కథ పట్టుకుని నేను ఆ ఊరు వెళ్ళిపోయాను అనమాట. ఆ ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశాను. ఇక్కడ ఉండే ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారా లేరా అని అంటే వాళ్ళు లేరని చెప్పారు. సరే వాళ్ళ గురించి చెప్పమంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పలేదు ఎవరు కూడా నాకు. ఎవరు చెప్పమంటున్నారు అసలుకి వాళ్ళ గురించి చెప్పనంటే మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ కలిశాను. కానీ చెప్పనంటున్నారు ఎవరు కూడా వాళ్ళ గురించి. లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు అనమాట ఆ కథ. ఆ కథ ఈ కథ అనమాట తీసింది. అంటే వీళ్ళకి ఎవరు తెలియదు నేను తీసినప్పుడు కూడా. కానీ ఇందులో జస్ట్ రొమాన్స్ అనేది జస్ట్ ఒక 10% ఉంటుంది సినిమాలో, మొత్తం అంతా కూడా కథ ఉంటుంది మెయిన్. అంటే 2 పార్ట్లు కథ తీసానమాట, ఇది ఒక పార్ట్ కూడా కాదు, 2 పార్ట్స్ కథ. ఇది చాలా పెద్ద కథ ఇది. జస్ట్ ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం నేను ఈ షార్ట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొక్కజొన్న తోటలో కానీ లేకపోతే క్లాస్ రూమ్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు ఏదైతే చేశారో ఇన్సిడెంట్స్ అవే ఇందులో ఉన్నాయి, వేరే ఏం లేవు ఇంకా. అంటే నేను విన్నది వాళ్ళు చెప్పింది నేను మొత్తం కూడా స్టడీ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని సినిమా తీసాను అనమాట. వాళ్ళ కథ ఇది, నా కథ కూడా కాదు. కాకపోతే లాస్ట్ ఒక 5 మినిట్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా కళ్ళబడి నీళ్ళు పెట్టుకుంటారు. అంటే ఇలాంటి సినిమాలు కల్ట్ మూవీస్ ఓన్లీ తమిళ్లోనే వస్తుంటాయి, తెలుగులో రావు జనరల్గా. కాకపోతే ఫస్ట్ టైం నేను కూడా తెలుగులో ట్రై చేశాను అనమాట, ఒక కల్ట్ మూవీస్ తీద్దాము డెఫినెట్గా మంచి సక్సెస్ ఉంటుందని చెప్పేసి. ఇది నేను స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయింది అప్పటికి. ఇంకా ఈ షార్ట్స్ అన్నీ కూడా అప్పుడు అలా తీసేశారు, కానీ ఎప్పుడు తీసేసాను ఇవన్నీ కూడా. చాలా టైం పట్టింది ఈ సినిమా తీయడానికి, ఇప్పుడు తీసింది కాదు నేను ఇది ఈ సినిమా. సో అప్పటి నుంచి ఎలాగ చేసుకుంటూ చేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలుపుకొని వాళ్ళందరూ కూడా సపోర్ట్ తీసుకొని చేయడానికి చాలా టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు అందరు చేసేసారన్నమాట, కానీ కథను ఎవరు చేయలేరు. అసలు వేరు అది. సో అది మేడం గారు చెప్దామని చెప్పేసి, ఎందుకంటే నేను చాలా ఉన్నతమైన సినిమాలు తీసాను మేడం నేను. అంటే జస్ట్ ఒక చిన్న పార్ట్ అంతే సెక్స్ అది, రొమాన్స్ అనేది. థ్యాంక్ యూ మేడం. నేను రావడానికి కారణం కూడా మీరు ఇంతకుముందు చేసిన 2 సినిమాల పేర్లు వినే వచ్చాను. అంటే మీరు ఇంత మంచి మూవీ అని చెప్తున్నారు కదా, ఇంత స్టోరీ ఉంది అంటున్నారు కదా, కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారు కదా. కానీ ఈ ట్రైలర్ చూస్తే ఎవరు రారు కళ్ళ నీళ్ళు పెట్టుకునేది, లేడీస్ రారు. బేసికల్గా నేను ఏమంటానంటే వాళ్ళు రొమాన్స్ ఇట్స్ అ మస్ట్ అది చూపించి. ఇప్పుడు ఇది చాలా రొటీన్ అయిపోయింది కాబట్టి వాట్ ఐ మీనింగ్ ఇట్స్ బికమ్ అ మ్యాండేటరీ అన్నట్టు అయిపోయింది. అలా కాకుండా దీనినే మనము పాలిష్డ్గా అందంగా వేరే పద్ధతిలో చెప్తే నాలాంటి వాళ్ళు కూడా వస్తారు. నేను చూశాననుకో ఈ ట్రైలర్, నేను రాను సినిమాకి బేసికల్గా. సో నేను వస్తే కదా నేను ఏడ్చేది, నేను ఈ కాలేజ్ పిల్లలు ఏడుస్తారో లేదో నాకు తెలియదు, ఆటో డ్రైవర్లు ఏడుస్తాడో అనేది తెలుసు. బేసిక్ ఎగ్జాక్ట్లీ ఇది బేసికల్గా ఏంటంటే యూ షుడ్ ఫీల్ లైక్ దట్ గుడ్నెస్ ఆఫ్ యువర్ మూవీ నాకు కనబడాలి కదా అక్కడ. సో అట్లా మీరు పోర్ట్రే చేస్తే మీ డిజైన్స్లో కానీ మీ ట్రైలర్స్లో కానీ ఇది దిస్ విల్ కమ్ యాజ్ అ మూవీలో చూసినప్పుడు ఉంటుంది, దట్ వీ డోంట్ మైండ్. బట్ మనం చూపించేది ఇది చూపిస్తుంటే అది ఏంటో అసలు మనకు అర్థం కావట్లేదు. అంటే మీరని కాదు, ఈరోజు మనం అట్లాగా ఫిల్మ్ నగర్ అట్టు మనకు ఉన్నాయి కదా ఇక్కడ బ్యానర్లు, అటు వెళ్తే అసలు భయంకరం అసలు ఆ బ్యానర్లు ఏంటో డిజైన్లు ఏంటో మనకు అర్థం కాదు అసలు. I really don't understand where it's going. Adi generalized chest cheppanu and I know about you. Nen vinnanu and all the